हेलो मै फैमिली एला मैम चला बहुत वीडियो कोई इंपॉर्टेंट विषया शेयर चुस्क सो प्लीज़ वीडियो लास्ट वरकु चूँगी नचते प्लीज़ सब्सक्राइब लाइक शेयर चयी वीडियो वे नैन अम्मगार इंटन वीडियो मतगार वाल दी अम्मगार इंटी एटी वो अरगंट प्रयाणम उ सो अंदी मैं एटे वूनाम सो इक चूसारा एंत बो प्रकृति चाल पचगा कदा इधी गोदावरी एटी सो गोदावरी चाल दूर वीडियो चा चूपान का गोदावरी एक्वच्छा मोकल मुनिपोत उठाई इपड़े गोदावरी वीडियो तीसरे गोदावरी चाल दूर सो दूंटे मन की पच्ची चटू पोला मोकल गोदावरी इवीं चूसकू वेलो चाले चाल प्रशा का उ सो प्रशा आयन तो माटडक हाईग जर्नी अच्छे एंजा चुस्कू इंटा మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఓన్లీ మనకు బట్టలు మాత్రమే సర్దుకుంటే సరిపోతుంది కానీ పిల్లలకు మాత్రం బట్టలు మాత్రం సరిపోవు కదా వాళ్ళకి వాడే క్రీమ్ సబ్బులు పేస్ట్ వాళ్ళ బ్రష్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి టవల్ వాళ్ళకి టానిక్స్ వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ అయితే మనం సర్దుకోవాలి ఎందుకు అంటే మనం ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు వాడి వదిలేసిన సబ్బు అలాంటివి మళ్ళీ వాళ్ళు వాడకుండా ఉంచినా సరే మనం మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు అది వాడాల్సి వస్తది కదా సో దాంట్లో ఏంటంటే ఒకలు వాడకపోయినా సరే మనం ఒకసారి వాడాం కాబట్టి అందులో క్రీములు అనేది ఉండిపోతూ ఉంటాయి సో మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళి అది వాడడం అనేది కరెక్ట్ కాదు సో అందుకని చెప్పి మనం ఎప్పుడు మనం సబ్బు పిల్లల సబ్బు అనేది మనం గ్యారెంటీ పట్టుకు వెళ్ళాల్సిందే ఎక్కడ వదిలేయడం కానీ అలా మళ్ళీ తిరిగి వెళ్ళి వాడడం కానీ అలాంటి పనులు చేయకూడదు దాని వల్ల పిల్లలకి మనమే రోగాలు తెచ్చిన వాళ్ళం అవుతాము సో అలా అయితే ఖచ్చితంగా చేయకండి ఇక్కడైతే ఈ ప్లేస్ లో మా మావయ్య గారు చిన్నప్పుడు అయితే ఇక్కడ షూటింగ్ అయితే చేశారంట ఏదో పాత సినిమా నాకు సరిగా గుర్తు రావట్లేదు సో మా మావయ్య గారు ఎప్పుడు ఈ ప్లేస్ కి వచ్చినా సరే నాకు ఆ విషయం చెప్తూ ఉంటారు ఇక్కడ ఒక సినిమా తీశారమ్మా నేను వెళ్ళి చూసాను అని సో ఇదైతే వెదర్బొంగ అండి మా వారు చెప్తున్నారు ఇక్కడ వెదర్బొంగ ఎంత పెద్ద చెట్టు ఉందో చూడండి అటుపక్క గోదావరి మధ్యలో ఏటిగట్టు తర్వాత ఇటుపక్క పెద్ద కాలువ తర్వాత చిన్న కాలువ ఉంటాయండి తర్వాత ఇది వచ్చేసి కోటిపల్లి కోటిపల్లి తీర్థం అనేది చాలా ఫేమస్ అండి ఇక్కడ ఇదైతే ఇంటికి వెళ్ళి తర్వాత రోజు అయితే ఇక్కడ వచ్చామండి గోదావరి చూడడానికి మళ్ళీ వీడియో తీసుకుంటాను అంటే మా వారు మా అన్నయ్య అయితే తీసుకుని వచ్చారు సో నాకు గోదావరి అన్న సముద్రం అన్న నాకు చాలా అంటే చాలా ఇష్టమండి బీచ్ అన్న కూడాని సో మా వారికి మాత్రం చాలా అంటే చాలా చాలా భయం అండి వాటర్ అన్నప్పటికే చాలా భయపడిపోతారు సో నాకేమో చాలా ఇష్టము నేను ఇందులో ఆడుకుంటాను అంటే మా వారు అయితే ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు మాత్రమే దూరం వెళ్ళమన్నారు ఇంక అక్కడి నుంచి ఇంకొక అడుగు కూడా ముందుకు వేద్దన్నారు సో నేను చూసి సరే అక్కడక్కడ అక్కడక్కడే తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాను సో మా వారైతే ఒక్క అడుగు ముందుకు వేసినా సరే నో వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి ఎంత భయపడ్డారు నాకేమో చాలా ఇష్టం కాకపోతే ఇంకా కొంచెం ప్లేస్లోనే మా వారిని ఇబ్బంది పెట్టకుండా కొంచెం కొంచెంగా అలా అయితే ఆడుకున్నాను బట్ నాకైతే చాలా ఇష్టంగా అనిపించింది సో మా వారిని ఇబ్బంది పెట్టకుండా అయితే నేను ఆడుకున్నాను బట్ అలా ఆడుకున్నా సరే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆమాత్రమైన ఆడుకొని ఇచ్చారు కాబట్టి ముందైతే అస్సలు దిగొద్దంటే దిగొద్దు అనేసారు నేనే చాలా అంటే చాలా బతిమాలనండి అప్పుడు సర్లే అని చెప్పి దిగమన్నారు అందుకే చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాను గోదావరి చాలా బాగుంది కదండి సో ఎలాగో వచ్చాం కదా అని చెప్పి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం ఫొటోస్ అయితే తీసుకున్నాము సో ఇదే వీడియోకి కొంచెం పాట అయితే పెట్టి షార్ట్స్లో పెట్టాము సో మీకు వీలైతే అది కూడా ఒకసారి చూడండి నిజానికి గోదావరితోని సముద్రంతోని మనం ఎంత తక్కువగా ఆడితే ఎంత జాగ్రత్తగా ఆడితే అంత మనకు మంచిదండి సో ఎందుకంటే అలలు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది అండ్ గోదావరి ఎక్కువయ్యి కూడా మనం తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది సో ఒక్కసారి ప్రాణం పోయిందంటే మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేం కదా సో అందుకని వీటితో ఎంత తక్కువ ఆడితే అంత మంచిది అండ్ చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి సో అందుకే మా వారు చెప్పిన జాగ్రత్త కోసం నేను అక్కడక్కడే అయితే ఆడుకుంటూ ఉన్నాను సో ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో గోదావరి సముద్రం ఎంతమంది ప్రాణాలు తీసుకుంటుందో అయినా సరే జనాలకి గోదావరి బీచ్లు పిచ్చి అయితే అసలు వదలదండి సో ఎందుకు నాకు అయితే అర్థం కాదు సో చూసారు ఇక్కడ ఇవి చిన్నప్పుడు నేను చాలా ఆడుకునేదాన్ని ఇలా నొక్కితే సౌండ్ వస్తుంది చిటుకుమని సౌండ్ వస్తుంది అవి చాలా సరదాగా ఆడుకునేదాన్ని తర్వాత వచ్చేసి ఇవి చూసారా చిన్నప్పుడు బురుకులాట గట్ట ఆడుకుంటాం కదా మీరు ఆడుకునే ఉంటారు సో మీకు అది గుర్తుంటే కామెంట్ చేయండి సో ఇవి అయితే నేను చిన్న చిన్న టమాటాలు అన్నమాట ఇవి సో ఆ బురుకులాటలో ఇవి టమాటాల కింద ఉపయోగించుకునే వాళ్ళము సో అవన్నీ జ్ఞాపకం వచ్చి సరదాగా కాసేపు అలా అయితే ఆడుకున్నాము తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ అయితే బాగుంది అని చెప్పి ఇక్కడ ఆగాము
ఈ ప్లేస్లో కూడా ఎక్కువ మూవీ షూటింగ్స్ అవి కూడా జరిగేవండి మా చిన్నప్పుడు. సో నేనైతే ఎప్పుడు షూటింగ్ తీస్తూ ఉండగా నేను ఎప్పుడైతే రియల్గా వెళ్ళి చూడలేదు. సో మా అన్నయ్య మా డాడీ వాళ్ళు కూడా చూసారంట. సో నేనైతే ఎప్పుడు అలా రియల్గా చూడలేదండి. తర్వాత ఈ ప్లేస్ అయితే అంటే చాలా బాగుంది. సో గాలి అయితే మామూలుగా వేయలేదండి, మనిషిని గెంటేసి అంత గాలి అయితే వేసింది. సో మేమైతే ఎక్కువసేపు అయితే ఉండలేదు, రెండు మూడు ఫొటోస్ అలా తీసుకుని మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసామండి. తర్వాత ఇక్కడ చూసారా పడవలో, సో ఇవైతే కొంచెం అటు పక్కన చూసారు ఇసుకలా ఉంది. సో ఆ ప్లేస్కి అలా తీసుకెళ్ళి మళ్ళీ మనకి తీసుకొచ్చేస్తారు. సో దానికి ఒక 200-300 అలా ఎంత తీసుకుంటారు. సో మేమైతే వెళ్ళలేదులేండి, మా వర్క్ భయమని చెప్పాను కదా. సో మేము వెళ్ళలేదు. సో అలా కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ గోదావరి పాయల కింద విడిపోయింది. ఇక్కడ చిన్న పాయ ఉంది. సో అక్కడ కూడా ఇలాగ గొట్టులా ఉంది. తర్వాత ఆ పక్కన ఇంకా గోదావరి ఉంది. సో నాకు ఇదైతే చాలా బాగా అనిపించింది చూడడానికి. తర్వాత ఇంక ఇటు సైడే ఇటుక పట్టీలు అవి కూడా ఉంటాయండి. మా ఊరు వాళ్ళు ఇలా ఇటుక పట్టీలు కూడా వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ దారిలో పెట్రోల్ బంక్లు అవి ఉండవు కదా, సో మధ్య మధ్యలో షాపులు అనేవి ఉంటాయి, చిన్న చిన్న కొట్లు. సో అక్కడ బాటిల్ ద్వారా అయితే అమ్ముతారు పెట్రోలు. సో అవి కొనుక్కుని మనం బండిలో వేసుకోవడమే. సో అలా అయితే పెట్రోల్ అయితే ఉంటుంది. మనము ఇంటి దగ్గర ఉన్నంతసేపు పిల్లలకి వేరే దువ్వాన్ని ఎలా వాడతాం కదా, సో ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరు దువ్వంతో పడితే వాళ్ళ దువ్వంతో అయితే పిల్లలకు దువ్వేస్తూ ఉంటాము. సో మనం ఎంత వద్దు అనుకున్నా సరే మన పేరెంట్స్ వాళ్ళు ఒకటే మన పిల్లలకి వాళ్ళ దువ్వంతో దువ్వేస్తూ ఉంటారు. సో అది అయితే చాలా తప్పండి. మన పెద్దవాళ్ళతల్లో ఏముంటాయో ఎటువంటి క్రీములు ఉంటాయో మనకైతే చెప్పలేము కదా. సో అవైతే మన పిల్లలకి ఫ్రెష్ హెయిర్ కదా, సో వాళ్ళ తల్లో దువ్వేస్తే మన దువ్వని పట్టుకెళ్ళి సో వాళ్ళ హెయిర్ అనేది కూడా పాడైపోతుంది కదా. సో అలా అయితే ఎవరు చేయకండి. ఒకవేళ మన పెద్దవాళ్ళు చేస్తుంటే తప్పని అయితే చెప్పండి. సో మేము ఇంటికి వెళ్తూ ఉండగా ఇక్కడ బజ్జీల షాప్ అయితే కనిపించింది. సో మేము అటికే బజ్జీ తీసుకుందాం అనుకున్నాము, కానీ మిరగా బజ్జీ మాత్రమే దొరికింది. అటికే బజ్జీ అప్పుడే వేస్తూ ఉన్నారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నేను రేగోడియా తింటూ ఉన్నాను. చూసారా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు రేగుడి అంటే చాలా ఇష్టం అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని టేస్ట్ అయితే మారలేదు. సో మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. సో మా పుట్టింటికి అయితే వచ్చేసాను, చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.